టీ20 ప్రపంచ కప్ టోర్నీలో సెమీస్ చేరలేకపోయిన భారత్ విజయంతో ఇంటిబాట పట్టింది. ఆఖరి మ్యాచ్లో నమీబియాపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్లో ఆధిపత్యం కనబరిచిన భారత్ సునాయాసంగా విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా కథ ముగిసింది. చివరి మ్యాచ్లో నమీబియాపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియాను 8 వికెట్లు పడగొట్టి 132 పరుగులకే కట్టడి చేశారు భారత బౌలర్లు. బ్యాటింగ్లో డేవిడ్ వైజ్, బార్డ్ మాత్రమే పర్వాలేదనిపించారు. మొదట 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి నమీబియా కష్టాల్లో పడింది. కెప్టెన్ ఎరాస్మస్తో కలిసి డేవిడ్ వైజ్ టీంను ఆదుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా, అశ్విన్, చిరో 3 వికెట్లు తీయగా బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆడుతూ పాడుతూ టార్గెట్ రీచ్ అయింది. కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ చిరో హాఫ్ సెంచరీ చేశారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 4 ఫోర్లు బాది 25 పరుగులు చేశాడు. నమీబియా బౌలర్లలో ఫ్రైలింగ్కు 1 వికెట్ దక్కింది. టీ20 వరల్డ్ కప్లో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టిన భారత్ మొత్తం 5 మ్యాచ్లాడగా అందులో 3 గెలిచింది. తొలి మ్యాచ్ పాకిస్తాన్తో ఓడిపోగా 2 మ్యాచ్లో న్యూజిలాండ్ పైన భంగపాటు తప్పలేదు. ఇక ఆ తర్వాత వరుసగా 3 చిన్న జట్లే కావడంతో విజయాలు దక్కించుకుంది. అయితే గ్రూప్ 2లో మొదటి 2 స్థానాల్లో నిలిచిన పాకిస్తాన్, న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ దక్కించుకున్నాయి. దీంతో కోహ్లీ సేన ఈసారి నిరాశతో వెనుదిరగక తప్పలేదు.